ఈశాన్య ఋతు పవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావం తమిళనాడుతో పాటు ఏపీలోనూ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రపై ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడుకు అనుకుని ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్స్ వెల్లడించారు. గురువారం సైతం ఈ రెండు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రేపు రెండో శనివారం కావడంతో తిరిగి సోమవారమే ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇక ఇప్పటికే జిల్లాల్లో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యం నిలిచిపోయాయి. వర్షాలు తగ్గితేనే నెల్లూరు, చిత్తూరు జిల్లా ప్రజలకు ఊరట లభించే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. చెన్నైకి ఆగ్నేయంగా ఉంది. ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లను ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు వాళ్ళ ఇంట్లోనుంచి బయటికి రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కుండపోత వానలు కురుస్తున్న జిల్లాల్లో కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముఖ్యమంత్రిని గుర్తు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.